అందరికీ హాయ్ అండి ముందుగా మీరు మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ బెల్లైకెన్ అయితే యాక్టివేట్లో పెట్టుకోండి ఇక టాపిక్లకి అయితే వెళ్దాం బ్రదర్ అస్సాం రైఫిల్స్ నుండి టెక్నికల్ మరియు ట్రేడ్మిల్ నోటిఫికేషన్ అయితే వచ్చింది ఇది మీ అందరికీ తెలిసిన విషయమే అయితే మొత్తం పోస్టులు వచ్చేసి పన్నెండు వందల ముప్పై వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఇంకా ఎవరైనా అప్లై చేయకపోయింటే కానీ వెంటనే వెళ్ళి అప్లై చేసుకోండి అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి అక్టోబర్ ఇరవై ఐదు అయితే మందికి అయితే సెలక్షన్ ప్రాసెస్ ఎలా జరుగుతుందని చాలా అయితే చాలా డౌట్స్ అయితే ఉన్నాయి అంటే ఎగ్జామ్ ముందు జరుగుతుందా లేకుంటే ఈవెంట్స్ ముందు జరుగుతాయని ఇప్పుడు మనం ఈ వీడియోలో అస్సాం రైఫిల్స్ పన్నెండు వందల ముప్పై వేకెన్సీ గురించి అంటే నోటిఫికేషన్ సెలక్షన్ ప్రాసెస్ గురించి ఈ వీడియోలో అయితే పూర్తిగా అయితే తెలుసుకుందాం అయితే ఈ సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఐదు దఫాలుగా జరుగుతుంది బ్రదర్ నెంబర్ వన్ వచ్చేసి పిఎస్టీ అండ్ పిఈటి మీరు అప్లై చేసిన తర్వాత మీకు అడ్మిట్ కార్డ్స్ వస్తాయి బ్రదర్ ఆ అడ్మిట్ కార్డులో వచ్చేసి డేట్ అండ్ ప్లేస్ అయితే మెన్షన్ చేసి ఉంటారు ఇక ఆ టైంకి వాళ్ళు చెప్పిన అడ్రస్కి వెళ్లాల్సి ఉంటుంది అయితే మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంట్రన్స్ గేట్ వద్ద మీ అడ్మిట్ కార్డు మరియు మీ ఐడి కార్డు అనేది చెక్ చేసి హైట్ కొల్చడం అయితే జరుగుతుంది ఇక్కడ ఐడి కార్డు వచ్చేసి ఏంటంటే మీ ఆధార్ కార్డు కానీ లేకుంటే మీ ఓటర్ ఐడి కానీ తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది హైట్ వచ్చేసి మేల్ క్యాండిడేట్స్ వన్ సెవెంటీ సెంటీమీటర్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి ఇక ఫీమేల్ క్యాండిడేట్స్ వచ్చేసి వన్ ఫిఫ్టీ సెవెన్ అయితే ఖచ్చితంగా ఉండాలి ఒకవేళ మీరు హవల్దార్ క్లర్కు మరియు వారంటీ ఆఫీసర్ అంటే పర్సనల్ అస్టెంట్ ట్రేడ్స్కి ఎవరైతే అప్లై చేసిన వారు ఉంటారో వాళ్ళు వచ్చేసి హైటు మేల్ క్యాండిడేట్స్ వన్ సిక్స్టీ ఫైవ్ సెంటీమీటర్స్ ఉండాలి ఫీమేల్ క్యాండిడేట్స్ వచ్చేసి వన్ ఫిఫ్టీ ఫైవ్ సెంటీమీటర్స్ అయితే ఉండాలి ఇక ఎవరైతే హైట్లో సెలెక్ట్ అవుతారో వారికి నెక్స్ట్ రన్నింగ్ కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది ఇది వచ్చేసి మేల్ క్యాండిడేట్స్ వచ్చేసి ఫైవ్ కిలోమీటర్స్ని ట్వంటీ ఫోర్ మినిట్స్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది అయితే ఈ రన్నింగ్ వచ్చేసి మొత్తం కూడా రోడ్డుపైనే కండక్ట్ చేస్తారు ఇక ఫీమేల్ వచ్చేసి పదహారు వందల మీటర్స్ని ఎనిమిది నిమిషాల ముప్పై సెకండ్స్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది ఎవరైతే రన్నింగ్లో క్వాలిఫై అవుతారో వారందరికీ మళ్ళీ హైట్ కొల్చడం అయితే జరుగుతుంది తర్వాత చెస్ట్ కొల్చడం అయితే జరుగుతుంది ఇది ఓన్లీ మేల్ క్యాండిడేట్స్కి మాత్రమే బ్రదర్ ఇక చెస్ట్ వచ్చేసి నార్మల్గా ఉన్నప్పుడు ఎయిటీ సెంటీమీటర్స్ అయితే ఉండాలి బ్రీతింగ్ తీసుకున్నప్పుడు ఫైవ్ సెంటీమీటర్స్ అయితే పెరగాలి అంటే ఎయిటీ ఫైవ్ సెంటీమీటర్స్ అయితే ఉండాలి ఇక ఎవరైతే హవల్దార్ క్లర్క్కి మరియు వారంటీ ఆఫీసర్ అంటే పర్సనల్ అసిస్టెంట్కి అప్లై చేసుకున్న మేల్ క్యాండిడేట్స్కి అయితే చెస్ట్ వచ్చేసి నార్మల్గా ఉన్నప్పుడు సెవెంటీ సెవెన్ సెంటీమీటర్స్ అయితే ఉండాలి అలాగే బ్రీతింగ్ తీసుకున్నప్పుడు ఎయిటీ టూ సెంటీమీటర్స్ అయితే ఉండాలి ఇక ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత అదే రోజు మీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే చేస్తారు బ్రదర్ ఎవరైతే ర్యాలీకి వెళ్తారో అన్ని డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్ళండి అది కూడా అన్ని ఒరిజినల్స్ ఇక ఎవరైతే పిహెచ్డి మరియు పీఈడిలో క్వాలిఫై అవుతారో వారందరినీ షార్ట్ లిస్ట్ అయితే చేసి బ్రైట్ అండ్ ఎగ్జామ్కి అయితే పిలవడం అయితే జరుగుతుంది నెంబర్ టూ వచ్చేసి బ్రైట్ అండ్ టెస్ట్ అంటే ఎగ్జామినేషన్ అనమాట ఇది వచ్చేసి హండ్రెడ్ మార్క్స్కి అయితే ఎగ్జామ్ పెట్టడం అయితే జరుగుతుంది అయితే పాస్ మార్క్స్ వచ్చేసి జనరల్ మరియు ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి థర్టీ ఫైవ్ పర్సెంటేజ్ మార్క్స్ తెచ్చుకోవాలి అంటే థర్టీ ఫైవ్ మార్క్స్ తెచ్చుకోవాలి ఇక ఎస్సీ ఎస్టీ ఓబీసీ క్యాండిడేట్స్ వచ్చేసి థర్టీ త్రీ పర్సెంటేజ్ అంటే థర్టీ త్రీ మార్క్స్ అయితే తెచ్చుకోవాలి అయితే మీ అందరూ ఒకటి గుర్తుపెట్టుకోండి జాబ్ రావాలంటే మాత్రం ఈ మార్క్స్ ఏంటికైతే పనికిరావు జాబ్ రావాలంటే మాత్రం ఖచ్చితంగా ఫిఫ్టీ ప్లస్ పైనే మార్క్స్ అయితే ఉండాలి అప్పుడే జాబ్ అయితే వస్తుంది ఇక నెంబర్ త్రీ వచ్చేసి ట్రేడ్ టెస్ట్ లేదా స్కిల్ టెస్ట్ ఎవరైతే ఎగ్జామ్లో క్వాలిఫై మార్క్స్ తెచ్చుకుంటారో వారికి నెక్స్ట్ ప్రాసెస్ ట్రేడ్ టెస్ట్ లేదా స్కిల్ టెస్ట్ పెట్టడం అయితే జరుగుతుంది అయితే ఇది అందరికైతే కాదు ఓన్లీ క్లర్క్ మరియు పర్సనల్ అసిస్టెంట్ ట్రేడ్స్కి ఇలా ట్రేడ్స్కి అప్లై చేసిన వారికి మాత్రమే ట్రేడ్ టెస్ట్ అనేది పెట్టడం అయితే జరుగుతుంది ఇక్కడ మీ అందరూ ఒకటి గుర్తుపెట్టుకొని ఇది ఓన్లీ క్వాలిఫై మార్క్స్ మాత్రమే దీనికి ఎటువంటి మార్క్స్ అనేటివి యాడ్ అవ్వవు ఓన్లీ క్వాలిఫై అవ్వాల్సిందే ఇక నెంబర్ ఫోర్ వచ్చేసి డిఎంఈ డిఎంఈ అంటే డిటైల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్ మన భాషలో చెప్పుకోవాలంటే మెడికల్ టెస్టు ఇది వచ్చేసి మీ ఫుల్ బాడీ అనేది చెక్ చేయడం అయితే జరుగుతుంది మీ కళ్ళు ముక్కు చేతులు కాళ్ళు అండ్ మీ ప్రైవేట్ పార్ట్స్ అనమాట ఇలా ప్రతిదీ చెక్ చేయడం అయితే జరుగుతుంది ఈ మెడికల్ టెస్ట్లో ఖచ్చితంగా ఫిట్ అవ్వాల్సి ఉంటుంది ఒకవేళ మీరు అన్ఫిట్ అవుతే రీమ్ మెడికల్కి వెళ్ళొచ్చు బ్రదర్ నెంబర్ ఫైవ్ మెరిట్ లిస్ట్ మరియు కాల్ ఆఫ్ ట్రైనింగ్ ఎవరైతే పీఈటి పిఎస్టీలో అలాగే ఎగ్జామ్లో ఇక ట్రేడ్ టెస్టులో చివరిగా మెడికల్ టెస్ట్లో వీటన్నిటిలో ఎవరైతే క్వాలిఫై అవుతారో వారికి మాత్రమే మెరిట్ లిస్ట్కి ఎలిజిబుల్ అవుతారు మెరిట్ లిస్ట్ వచ్చేసి మీరు అప్లై చేసిన ట్రేడు అలాగే మీ కేటగిరీ అలాగే మీ స్టేట్కి ఉన్న వేకెన్సీస్ని బట్టి మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది ఇక్కడ కేటగిరీ అంటే మాత్రం మీ క్యాస్ట్ బ్రదర్ ఇది గుర్తుపెట్టుకొని ఇక మెరిట్ లిస్ట్లో ఎవరి పేరు అయితే ఉంటుందో వారందరికీ జాబ్ వచ్చినట్లే తర్వాత వీరందరికీ ట్రైనింగ్ కాల్ లెటర్ అయితే రావడం జరుగుతుంది ఫైనల్గా ట్రైనింగ్కి వెళ్ళడం కూడా జరుగుతుంది అయితే ఈ సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మొత్తం కూడా అస్సాం స్టేట్లోనే జరుగుతుంది బ్రదర్ మీరు అస్సాం స్టేట్కి మొత్తం వచ్చేసి ఫైవ్ టైమ్స్ అయితే వెళ్లాల్సి ఉంటుంది మీ అందరికీ ఒక రిక్వెస్ట్ అండి ఎవరైతే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసిన ప్రతి ఒక్కరు కూడా సెలక్షన్స్కి అయితే వెళ్ళండి బ్రదర్ ఎందుకంటే చాలామంది అస్సాం స్టేట్ చాలా దూరం ఉంది అని వెళ్ళరు చాలా తక్కువ మంది మాత్రమే వెళ్ళడం అయితే జరుగుతుంది మీరు వెళ్తే జాబ్ రావడం కొద్దిగా ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట ఇండియా బ్రదర్ ఈ వీడియో మీకు నా వీడియో మరి నా ఎక్స్ప్రెషన్ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ